సుమారు వారం పాటు ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. గతంలో ఢిల్లీలోనే కంటి చికిత్స చేయించుకున్న సీఎం కన్ను సహా దంత పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం. ఈ నెల 1న ప్రత్యేక విమానంలో హస్తిన పయనమైన ముఖ్యమంత్రి, 2న వసంత విహార్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో టీఆర్ఎస్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 3వ తేదీ ప్రధాని మోదీతో సుమారు 50 నిమిషాల పాటు భేటీ అయ్యారు. 10 అంశాలపై వేర్వేరు లేఖలను అందించారు. వాటిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఐపీఎస్ క్యాడర్పై కేంద్రం సమీక్షించాలని, రాష్ట్రంలో సమీకృత టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్, నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, కొత్తగా ఏర్పాటైన జిల్లాలో నవోదయ విద్యాలయాల ఏర్పాటు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులు కేటాయింపు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన విస్తరణ, కరీంనగర్లో IIIT ఏర్పాటు, హైదరాబాద్లో IIM ఏర్పాటు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.